మీరు చూస్తున్నది V5 న్యూస్, మీకోసం మీ వెంట. గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దురాగత పాలన వలన రైతులు ఎంతో ఆవేదనతోటి అనేక ఇబ్బందులు ఎదుర్కొని అన్ని విధాలుగా కూడా చితికిపోయారు. పంట పండించి 4 అన్నం అందించే రైతు కూడా ఎటువంటి దుస్థితి తీసుకొచ్చారంటే, తన భుక్తే ప్రమాదంలోకి నెట్టేసిన నిస్సహాయంగా రైతు ప్రభుత్వం నుంచి, ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్న నాయకుల దగ్గర నుంచి, అధికార యంత్రాంగం గురించి సరైన సహాయం అందుతుంది, ఆదుకుంటారు అని ప్రతి సంవత్సరం కూడా, ప్రతి పంట అప్పుడు కూడా కన్నీరుతో మిగిలిపోయిన పరిస్థితి మనం చూసాం. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలని కూడా వీళ్ళు పూర్తిగా బకాయిలు పెట్టేసి, ఆ ధైర్యం లేకుండా రైతుని కుంగదీసేశారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఒకప్పుడు రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ఇతర శాఖలతో పోల్చుకుంటే ఒక ప్రొఫెషనల్ విధానంలో పనిచేసే ఈ కార్పొరేషన్ని 36,300 కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి, చివరికి రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా 1,659 కోట్ల రూపాయలు వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అంటే రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి, ధాన్యం సేకరించి ఆహార భద్రత కల్పించే బాధ్యత కలిగిన కార్పొరేషన్, ప్రతి సంవత్సరం మేము చేస్తున్న కార్యక్రమాల్లో కూడా వీళ్ళు తలదూర్చి అన్యాయంగా 36,300 కోట్ల రూపాయలు రుణాలు చేసి, డబ్బు ఇవ్వాల్సిన రైతు కూడా చివరికి ఆదుకోకుండా మోసం చేసి 1,659 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఈ ధాన్యానికి బాధ్యత మాది, ప్రభుత్వం అనేది నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ. ఈ విషయం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వివరించినప్పుడు చాలా సానుకూలంగా స్పందించి, కొంచెం సమగ్రమైన సమాచారం తీసుకొస్తే తప్పకుండా దీని గురించి మాట్లాడదామని వాళ్ళు ప్రోత్సహించినప్పుడు, డిపార్ట్మెంట్ నుంచి మేము ఆలోచించి ఏ విధంగా మనం ఈ రైతుల్ని ఆదుకోవాలనే ఒక ప్రయత్నం చేసినప్పుడు, గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి రైతుల్ని ఆదుకోమని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తొలి విడతలో ఈ రోజున ఈ 1,000 కోట్ల రూపాయలు రైతులందరికీ అందించే విధంగా ఒక ప్రక్రియ ప్రారంభించు. మరో 600 కోట్ల రూపాయలు ఏవైతే బకాయిలు ఇంకా మిగిలి ఉంటాయో వాటిని కూడా తేదీలను ఆధారం చేసుకుని మేము ఈ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే అందరికన్నా ముందు ఎవరైతే సరఫరా చేశారో, ఎవరి దగ్గర మేము కొనుగోలు చేశామో, ఆ రైతులకి ముందు అందించే విధంగా ఒక ఫార్ములా తయారు చేసి దాని విధంగా మేము రైతుల్ని ఆదుకోవడానికి ఒక కార్యక్రమం చేశాం. అంటే మేము ఇంత ఆర్థిక పరిస్థితులు, కష్టమైన ఆర్థిక పరిస్థితులు, వాస్తవాలు ఏంటో నాకు తెలుసు, మీ అందరు కూడా చూశారు, మీరు కూడా పుంకాలుగా రాస్తూ ఉన్నారు మీడియాలో. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా రైతు సంక్షేమమే మన బాధ్యత, ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతును ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని, మా ప్రాధాన్యాలలో ప్రథమమైన ప్రాధాన్యత మన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము చేసిన ఈ ప్రక్రియను మీరందరూ కూడా గమనిస్తారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆహార భద్రత కూడా మా బాధ్యత, అది కూడా ఖచ్చితంగా మా ప్రాధాన్యాలలో ఇది ఒకటి ముఖ్యమైన అంశం. ఇది పూర్తిగా మేము చిత్తశుద్ధితోటి నిజాయితీగా అమలు చేయాలని, ఒక మార్పు తీసుకురావాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
ఎందుకంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం మరియు ఇతర నిత్యవసర సరుకులు ఖచ్చితంగా సక్రమంగా నాణ్యతతో తోటి ప్రజలకు అందే విధంగా మేము చర్యలు చేపట్టబోతున్నాం. అందులో ఏమాత్రం కూడా తూకంలో తేడా వచ్చినా లేదా సరుకు పక్కదారి పట్టించాలని కొంతమంది ప్రయత్నించినా ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఉదయమే మేము సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు కమిషనర్ గారితో ఎండి గారితో నేను చెప్పింది ఏంటంటే, ఈ నెల మేము చేస్తున్న పంపిణీ కార్యక్రమంలో 251 ఎంఎల్ఎస్ పాయింట్స్లో ఆల్రెడీ తనిఖీలు జరిగినాయి. అదేవిధంగా ఫెయిర్ ప్రైస్ డీలర్స్ మరియు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ MDUs అంటాం, ఈ వాహనాలు ఏవైతే తీసుకొచ్చి వీళ్ళు పంపిణీ చేస్తున్నారో వాళ్ళు సక్రమంగా పంపిణీ చేస్తున్నారు లేదా అనే బాధ్యత మా జిల్లా యంత్రాంగం పైన ఉంటుంది. స్థానికంగా ఉన్న డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్, జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దారులు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి సమాచారం తెప్పించుకుని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా సక్రమంగా ప్రతి కార్డుదారుడికి సరైన తూకంతో బియ్యం అందించే ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత వాళ్ళందరిపైన ఉంటుంది. ఇంకా ఎన్నో మార్పులు తీసుకొస్తాం రాబోయే రోజుల్లో. నేను మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా ప్రభుత్వం చేపట్టబోయే ప్రతి కార్యక్రమం కూడా ఖచ్చితంగా నిజాయితీగా ఉంటుంది, పారదర్శకంగా ఒక మంచి విలువలతో కూడిన రాజకీయాలతో నిండి మనస్ఫూర్తిగా ప్రజలకి మంచి అధికారం చూపించాలనే ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేస్తున్నాం. సో ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి వాళ్ళు కూడా ఆ మార్పు చూపించాలి. కష్టపడాల్సిన అవసరం వచ్చింది. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ఈరోజున్న పరిస్థితిని మనం మార్చుకోవాలనుకున్నప్పుడు నిజాయితీగా పనిచేయాలి. అందులో భాగంగా గత వారం రోజుల నుంచి మీరు చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే బియ్యం అక్రమంగా ఎగుమతులకు పాల్పడుతున్నారో, ఒక అడ్డాగా కేర్ ఆఫ్ అడ్రస్గా కాకినాడ పోర్ట్ని మార్చేశారో, అక్కడ తనిఖీలు విస్తృతంగా చేశాం. ఇప్పటి వరకు మేము చేసిన తనిఖీల్లో 35,404 మెట్రిక్ టన్లు సీజ్ చేయడం జరిగింది. ఈ 35,404 మెట్రిక్ టన్లు సీజ్ చేసినప్పుడు సుమారుగా చూచాయిగా 159 కోట్ల రూపాయలు దాని విలువ. ఇది బహుశా ఇది ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా జరుగుండదు. ఈ ఫుడ్ మాఫియాని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే సందర్భం రాకూడదు. ఈ మాఫియా ఏ విధంగా వ్యవస్థీకరించిందో మన కాకినాడ పర్యటనలో మీరందరూ చూశారు. చాలామంది మీడియా మిత్రులు, అధికారులు కూడా మేము మొట్టమొదటిసారి మమ్మల్ని కాకినాడ పోర్ట్లో గేట్ దాటి మమ్మల్ని రానిచ్చారనే విషయం చెప్పినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. ఒక అడ్డాగా మార్చేసి ఎవరిని కూడా దగ్గర రానియకుండా అక్రమంగా పేద ప్రజల డబ్బు దోచుకుని పేదవాడి పొట్టగొట్టి వీళ్ళు ఈ విధంగా ఎగుమతులు చేస్తున్నారంటే ఇతర దేశాలకి ఒక్కసారి మీరు తలుచుకుంటేనే ఆశ్చర్యపోవాలి. ఇది కేవలం కాకినాడ నగరంలో పోర్టు సమీపంలో ఉన్న గోడౌన్స్ వరకే మేము సీజ్ చేసిన విషయం. 35,404 మెట్రిక్ టన్లు మాకు అక్కడే దొరికింది. ఇక రాబోయే రోజుల్లో ఈ తనిఖీలు, దాడులు ఖచ్చితంగా కొనసాగుతాయి. అనేక జిల్లాల నుంచి మాకు సమాచారం వస్తోంది. నేను ఒక భరోసా ఇవ్వబోతున్నాను, ఖచ్చితంగా ఆ మార్పు నెల రోజుల్లోనే మేము చూపిస్తాం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా ఎవరు కూడా పొరపాటు చేయకుండా ఏ ఆశయాలతో అయితే కేంద్ర ప్రభుత్వం మాకు 39 రూపాయలకి కిలో బియ్యం మాకు ఇస్తుంటే దాన్ని కష్టపడి సరఫరా యంత్రాంగం ద్వారా 45 రూపాయల 33 పైసలు మాకు దానికి ఖర్చు అవుతోంది ఒక కిలో బియ్యం. రూపాయికే కార్డుదారుడికి మేము సరఫరా చేస్తుంటే ఈ దుర్మార్గులు 8 రూపాయలకి 7 రూపాయలకి కొనుగోలు చేసి
భారీ ఎత్తున ఈ స్కామ్కి పాల్గొంటున్నారు. దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు ఈ పొరపాటులో మీరు కూడా భాగస్వాములు కాబాకండి. ఎంతవరకు మనకి బియ్యం అవసరమో, ఏ విధంగా దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలో ఈ ప్రభుత్వం మీకు అందిస్తున్న కానుక ఇది, దాన్ని గౌరవించండి. ఒక రైతు పడే కష్టాల గురించి గతంలో అనేక జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు నేను పర్యటించినప్పుడు మేము చూసాం. పంట పండించిన తర్వాత మూడు నాలుగు రోజులు లారీ కింద పండుకొని మిల్లర్ల దగ్గర పోయి బతిమలాడుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు ఈ గత ప్రభుత్వం. ఆ పరిస్థితి మారుతుంది, నేను మాట ఇస్తున్నా మీకు. రాబోయే సీజన్లో ఏ మిల్లర్ కూడా తప్పు చేయకుండా, రైతుకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ధాన్యం కొనుగోలు విషయంలో, ఈ ప్రొక్యూర్మెంట్ విషయంలో చాలా పారదర్శకంగా కొత్త టెక్నాలజీ వాడి ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా మా పౌర సరఫరాల శాఖ నిలబడుతుందని ఈ సందర్భంగా తెలుపుతూ, ఈ 1,000 కోట్ల రూపాయలు ఏ విధంగా మేము జిల్లాల వారీగా పంచామో మీకు వివరాలు ఇస్తాను. పశ్చిమ గోదావరి జిల్లాకి 565.95 కోట్ల, తూర్పు గోదావరి జిల్లాకి 121.96 కోట్ల, కోనసీమ జిల్లాకి 163.59 లక్షలు, కాకినాడ జిల్లాకి 21.92 కోట్ల, ఏలూరు జిల్లాకి 119.96 కోట్ల, చివరిలో బాపట్ల జిల్లాకి 6.61 కోట్ల. సుమారు 49,000 మంది రైతులకి ఉపశమనం కలిగేటట్టు, ఇంత కష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా నిజంగా ఒక విధంగా మా శాఖ పనితీరు చూసి ఇంకా ఉత్సాహంగా పనిచేయాలనే ఆలోచనతో అధికార యంత్రాంగం అందరూ కూడా కలిసి వస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఊహించలేని పరిస్థితుల్లో 2,000 కోట్ల రూపాయలు బకాయిలు బ్యాంక్ ఆఫ్ బరోడాకి మేము చెల్లించాం. ప్రభుత్వ సహకారంతో, ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి, చెడ్డపేరు రాకూడదు మన ప్రభుత్వానికి అనే ఆలోచనతో ఆర్థికంగా ఇబ్బంది పడినా ముందుగా స్టాచ్యురీ పేమెంట్ 2,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ వెచ్చించాం. ఇది కాకుండా ఈ 1,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకారం అందించింది కాబట్టి, పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు స్పందించారు కాబట్టి ఈ 1,000 కోట్ల రూపాయలు ఈ రైతులకి మేము అందించగలుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ బ్యాలెన్స్ 600 కోట్ల రూపాయలు తప్పకుండా కొద్ది రోజుల్లోనే అది కూడా మేము మన రైతులకి అందించే విధంగా మీకు ఒక భరోసా ఇస్తున్నామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ని ఫైనాన్షియల్గా స్టేబుల్ చేయబోతున్నాం. రాబోయే మార్చి కల్లా కనీసం 10,000 కోట్ల రూపాయలు ఈ బకాయిలు తగ్గించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. బ్యాంకులకి చెల్లించాల్సింది ఉంది, తప్పకుండా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో రైతులను ఆదుకోవడానికి ముందొచ్చి క్రెడిట్ ఫెసిలిటీస్ ఎక్స్టెండ్ చేసే విధంగా బ్యాంకర్స్ని, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అందరిని కూడా సహకరించమని నేను కోరుతున్నాను. ఎందుకంటే చాలా నిజాయితీగా పనిచేస్తాం. కనీసం 10,000 కోట్ల రూపాయలు March 31 కల్లా తిరిగి వాపసు చెల్లించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నాం. దాన్ని కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా గుర్తిస్తారని, తద్వారా మన రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం. ఎవరైతే ఈ దోపిడీకి పాల్పడ్డారో, కొంతమంది ఇంకా పాల్పడుతున్నారో, వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఒక్క ద్వారంపూడి కుటుంబం చేసిన అవినీతి మామూలు విషయం కాదు. ఆ ప్రాంతంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు దాన్ని విస్తరించారు. ఆ నెట్వర్క్ని డిస్మాంటిల్ చేయాలి. అన్ని జిల్లాల్లోనూ వీళ్ళు భయంకరంగా ఈ మాఫియాని పెంచుకుంటూ వచ్చారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కఠినంగా మేము వీళ్ళపైన చర్యలు తీసుకుంటాం, సమాచారం సేకరించుకుంటున్నాం, ఇంకా తనిఖీలు చేస్తాం. ఈ వ్యవస్థ మాత్రం ప్రక్షాళన జరిగే వరకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధంగా మేము ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. ఫస్ట్ అందరికన్నా ముందు పాపం ఎవరైతే రైతులు ఆ ధాన్యాన్ని అందించారో మేము కొనుగోలు చేసామో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ లిస్టు తయారు చేసి దాని ప్రకారంగానే ఇచ్చుకుంటాం.
వ్యక్తిగతంగా పేర్ల గురించి సంబోధించడం ఈ సమయం కాదు. ఖచ్చితంగా సిఐడి ఎంక్వైరీ లేదా స్థానికంగా ఉన్న కలెక్టర్ గారికి ప్రస్తుతం బాధ్యతలు అప్పచెప్పాం. వాళ్ళు మాకు అందించిన వివరాలని బట్టి తప్పకుండా మేము ఫర్దర్ స్టెప్స్ మేము తీసుకుంటాం. అందరూ ఎవరైతే ఈ వ్యవస్థలో భాగస్వాములు అయిపోయారో, ఎవరైతే అడ్డగోలుగా దోచేశారో, అక్రమంగా పేదవాడి పొట్టగొట్టి వీళ్ళు సంపాదించారో, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. కఠినంగా వ్యవహరిస్తాం, అది మా బాధ్యత, మా విధి, డెఫినెట్గా చేస్తాం. చాలామందికి ఆల్రెడీ తెలుసు ఆ పేర్లు. అధికారికంగా మేము చెప్తాం కొన్ని రోజుల తర్వాత, అధికారికంగా మేము కొన్ని రోజుల తర్వాత చెప్తాం. లేదండి, ఇంకా ముందు మేము మా ప్రక్రియ మేము పూర్తి చేసిన తర్వాత చేస్తాం. ఒక్కొక్క ప్రశ్న చేసుకో, సారీ ఒక్క నిమిషం చెప్పండి. అవునండి, మేము ఆల్రెడీ టెండర్లు పిలిచామండి. ఎందుకంటే దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరించారు. చాలా నెలల నుంచి పాపం ప్రజల్లో ఎదురు చూస్తున్న కందిపప్పు కానీ పంచదార కానీ వాళ్ళు సరఫరా చేయలేకపోయారు. ఆ చర్యలు చేపట్టాం. బహుశా ఇంకా నెల రోజుల్లో అది ఒక స్టేబుల్గా అయ్యేటట్టు మేము చేస్తాం. సరే ఒక్క నిమిషం. ఇది ఒక మంచి ప్రశ్న వాస్తవంగా, ఎందుకంటే ప్రజలకు ఇంకా తెలియదు. ఈ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఈ ఎండిఓ యూనిట్లు ఆ విధంగా క్రియేట్ చేశారు గత ప్రభుత్వం. దాదాపు 1500 కోట్ల ఆర్థిక నష్టం కలిగే విధంగా మన కార్పొరేషన్కి 2,9,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు కొన్నారు వీళ్ళు. 9,260 డిస్పెన్సింగ్ యూనిట్లు, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ కొని ప్రతి నెల మేము 27,000 రూపాయలు వెచ్చిస్తున్నాం దానికి ఒక్కొక్క యూనిట్. ఇంతకన్నా అన్యాయం ఉండదు. ఉన్న వ్యవస్థని ఇంకా బలపరచాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని మనం సక్రమంగా వాడుకోవాలి. అంతేగాని 2027 వరకు కాంట్రాక్ట్ సైన్ చేసి 1500 కోట్ల రూపాయలు ఆర్థికంగా నష్టం కలిగించే విధంగా కార్పొరేషన్ తీసుకున్న మూర్ఖమైన నిర్ణయం అది. తీసుకుందాం మనం అందరూ ఎవరైతే దీంట్లో స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అందరితో సంప్రదించి మేము నిర్ణయం తీసుకుంటాం. అందులో ఏమి ఇబ్బంది లేదు. నేను సమాధానం ఆల్రెడీ చెప్పాను. యూ విల్ కన్సల్ట్ ఆల్ స్టేక్ హోల్డర్స్ అండ్ దెన్ కమ్ టు అ కన్క్లూజన్. థ్యాంక్ యూ. దేర్ ఆర్ స్టాచ్యుటరీ పేమెంట్స్ దట్ వీ హ్యావ్ టు మేక్. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా మేము ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండి ఒక మంచి మెసేజ్ తీసుకెళ్లే విధంగా ఒక బాధ్యతతోటి, అఫ్ కోర్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, తప్పకుండా ఈ బ్యాంకర్స్కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా పనిచేస్తోంది, ఒక నమ్మకంతో వీళ్ళకి మనం క్రెడిట్ ఫెసిలిటీస్ అందించవచ్చు అనే విధంగా మార్చికల్లా మేము తీసుకొస్తాం. అవునండి, అవునండి. 2,000 కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఆల్రెడీ చెల్లించాం. ఇంకో 1,000 కోట్లు డైరెక్ట్గా ఈ రోజున మేము రైతులకు అందిస్తాం. థ్యాంక్ యూ. ఏమండి, ప్రస్తుతం జరుగుతుంది కదా, ప్రస్తుతం జరుగుతుంది. తప్పకుండా మీకు ఏమైనా అనుమానం ఉంటే మీకు క్షేత్రస్థాయిలో ఒకసారి పర్యటన చూసుకోండి. చెప్తున్నదిగా, వీల్ కన్సల్ట్ ఆల్ స్టేక్ హోల్డర్స్. విస్తృతంగా దీని గురించి చర్చించి ఒక నివేదిక మేము సిద్ధం చేసి మా క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటాం. 50,000 రైతులు కండి. ఈ 1,000 కోట్లు 49,989 రైతులు. 49,989 మంది రైతులకి ఈ 1,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా మా బాధ్యతగా మేము వాళ్ళకి అప్పచెప్పాం. రాబోయే పంటకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా మా వంతు మేము ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు సహకరించారు కాబట్టి సాధ్యమే. అంటే మా శాఖ నుంచి మేము అన్నిట్లో అట్లా ఇన్వాల్వ్ కాలేమండి. మొన్న తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కొంతమంది కౌలు రైతులు మాకు ఒక సమస్య తీసుకొచ్చారు. ఏంటంటే కల్లాల గురించి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నామని. సో స్థానికంగా కల్లాలు ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారిని పొరంబొక్కు భూములు, ఇతర భూములు ఐడెంటిఫై చేయమని చెప్పాం.
మా శాఖ నుంచి వీలైతే మేము టార్పాలిన్స్ మేము సబ్సిడీ రూపంలో రైతులకు అందిద్దాం అని ఒక నిర్ణయం తీసుకున్నాం. అది ఎందుకంటే గతంలో మార్కెటింగ్ శాఖ చేసేది అది, కానీ మేము మా శాఖ నుంచి రైతులు పాపం ఎంతో సహకరిస్తున్నారు కాబట్టి మాకు సో టార్పాలిన్స్ అందించే విధంగా ఒక కార్యక్రమం చేద్దాం అని అనుకున్నాం. అది ఇంకొంచెం సమయం పడుతుంది. అనేక ఆలోచనలు ప్రభుత్వంలో ఉన్నాయండి, అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు గతంలో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు, అదేవిధంగా ఉమ్మడి ప్రణాళిక మేము రూపొందించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి సూచనలతోటి కూడా కొన్ని అంశాలు మేము పొందపరిచాం. ఆ ప్రణాళిక మేము అమలు చేస్తున్న భాగంగా ఖచ్చితంగా రాబోయే కొన్ని నెలల్లో ఆ మార్పులు మేము ఈ పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్లో కానివ్వండి లేదా ఇంకా ఇతర వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో కానివ్వండి తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా సంక్షేమంలో ఎక్కడ పొరపాటు జరగకుండా మేము చూసుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు V5 ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.